ఇంట్లోకి వచ్చి చెమ్ము నీళ్ళు తాగెళ్ళన్నయ్యా. నేరస్తులు ఇంటి వైపు ఈ పాపారాయుడు కన్నెత్తి కూడా చూడడు. అయితే కళ్ళు మూసుకొని తాగండి, మాట్లాడండి. సారీ. అదేంటన్నయ్యా, చూసి చూడట వెళ్ళిపోతున్నావు. ఎంత కాదనుకున్నా నేను ఒక్కగానొక్క చెల్లిని. నువ్వు ఇచ్చిన తీర్పు వల్ల మా ఆయన నన్ను రోజూ తిడుతున్నాడు. ఆ తీర్పేదో ఒక్కసారి వెనక్కి తీసుకో అన్నయ్యా. అరే తుండు అయ్యా, ఆ బట్టలు పెట్టెలో ఉన్న నా నాలుగు పాత పంచులు నా తొడబుట్టిన దానికి ఇచ్చేరా? వాటితో ఇల్లు కడిగినప్పుడు, అంటులు తోగినప్పుడు చేతులు తుడుచుకుంటుంది. అలాగే మనం అన్నం వండుకోవడానికి వాడుతున్న ఆ సేవింటి దాకలు కూడా నా తోడబుట్టిన దానికి ఇచ్చేరా? వాటితో ముష్టి వాళ్ళకి అన్నం పెడుతుంది. ఇంకా మనం వాటర్ తెచ్చుకునే టిన్ను, బట్టలు తుక్కునే రిన్ను, ఒంటికి వాడే లక్స్, బాత్రూమ్కి వాడే డోమెక్స్, అన్ని అన్ని నా తోడబుట్టిన దానికి ఇచ్చేరా? అన్ని తోడబుట్టిన దానికి ఇచ్చేస్తే రేపొద్దున మన ఇద్దరు ఎట్లా బతకాలి? పరై వాళ్ళకి సొంత చెల్లికి ఒకటే తీర్పు అన్నయ్య. చూడమ్మా, చిన్నప్పుడు నాన్నగారు చీపిలిక్కర తాగుతూ ఏమన్నారో గుర్తుందా? అవకాయంటే తిమ్మన్నాడా? సారీ. పాపారాయుడికి పంచాయతీకి ఉన్న సంబంధం మందుకి గ్లాసుకి ఉన్న సంబంధం లాంటిది కాదు. తాగి విసిరేయడానికి మందుకి మంచినీళ్ళకి ఉన్న సంబంధం లాంటిది, కలిసి కడుపులో ఉండాలని. నేను తినేది అన్నం కాదమ్మా, ధర్మం. నేను కలిపేది కూర కాదమ్మా, న్యాయం. నేను తాగేది మజ్జిగో, మంచినీళ్ళో, బ్రాందీయో, విస్కీయో కాదమ్మా, ఇతరులకు చెయ్యాలనుకునే సాయం. అలాంటిది నా తీర్పుని వెనక్కి తీసుకోమంటావా? అంతకన్నా ముందు నా ప్రాణాలు అడగమ్మా, ఇచ్చేస్తా. అవునా, ఇచ్చే. ఊరికి పట్టిన దరిద్రం వదిలిపోద్ది. నిజంగా ఇచ్చమంటది? నాకు తీర్పు చెప్పే టైం అయింది, నేను బయలుదేరండి. పోదాం. అయ్యా అయ్యా, క్షమించండి. మీరు ఒకరు తన్నారో, నేను ఒకరు తన్నా, ఏ తప్ప? ఏందిరా, పంచాయతీకి ఎవరు రాలేదు? నువ్వేమన్నా షాపింగ్ మాల్ ఓపెనింగ్ వచ్చి నీరోని వా పిలవగానే రావడానికి. మన దేవుడు ఆడున్నాడురా. మందు స్టార్ట్ చేద్దామా? బందేంటి, నువ్వు పిలిచింది మందు కదా. ఇదేంట్రా మందు అంటాడు? అదే నాకు అర్థం కావట్లేండి. రేయ్, ఎవర్రా మీకు మందు అని చెప్పింది? మీరే కదా మందుకు పిలుపునిచ్చింది. ట్రాఫిక్ రూల్స్ కి నిరసనగా మందుకు పిలుపునిచ్చిన పాపారాయుడు. అంటే అది రాసేటప్పుడు కొంచెం మందేసి రాశానండి, పొరపాటున బందుకు బదులు మందని వచ్చింది. ఈ పేపర్లు ఇక్కడే అంటించావా, ఇంకెక్కడైనా అంటించావా? అది పొరపాటున జిల్లా అంతా అంటించానండి. తొందర తెప్పితే ఎలా కూర్చుందాం. నాకు రెండు సీసాలు నాటుసారా కావాలి. ఆకలి మంటల స్టఫ్ గురించి మీరేం కంగారు పడకండి. కాదు, ఆవకాయ జాడీలు రెండు తెచ్చినా తెల్లాదంత ఓదుకున్న ఆకినా అయిపో. ఆపండి సై, నాకు కాంపౌండ్ కల్లే కావాలి. మమ్మల్ని మందుకు పిలిచి మీరు మొక్కలు చూసుకుంటారంటండి. ఏదో తెప్పించట, నాలుగు గుంజుతుంది ఇక్కడ. వీళ్ళందరికీ మంది పిచ్చాలంటే నాకున్న అరకరం పౌరం బొగ్గు భూమి అమ్మినా సరిపోదురా? నీ అబ్బో, మీరు కంగారు పడకండి, మీకు అసలే గుండె పోటు. అయ్యో పాపారాడు గారు గుండె పోటు వచ్చిందిరా, ఆటడాక్ ఆటడాక్ వచ్చిందిరా. రే, మందుకే లెక్క లేక నీ కాడికి వచ్చినాం. హార్ట్ అటాక్ ఉదయం మనకు లెక్కపోక పోదాం పోదా సామి. ఎందుకురా అనవసరంగా మీ రాజకీయ నాయకులు బందుకు పిలుస్తారు? నీ వల్ల అక్కడ మంటికల్లు మిస్ అయ్యా. వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయారండి. వెళ్ళేంట్రా, ఇంకా వెళ్ళలేదు. కొంప తీసి కొడతారంటావా? వాళ్ళు వచ్చింది మందు కోసం కాదు, మరి పంచాయతీ కోసం. బిల్డప్ పంచాయతీ స్టార్ట్ చేయరా. ఈ బుడ్డోడు నెల రోజులు కష్టపడి మన ఊర్లో 100 మొక్కలు నాటు పెట్టాడండి. సబాష్! వీడికి మొక్కకు 2 రూపాయలు చొప్పున 200 ఇచ్చి పంపించరా? మరి వీడేం చేశాడురా? ఆ బుడ్డోడు నాటిన మొక్కలన్నింటినీ పెద్దోడు పీకి పడేశాడయ్యా. వీడికి మొక్కకు 200 చొప్పున ఎంత అవుతురా? 950 మొత్తం 1250 రూపాయలు వసూలు చేయరా.
అయ్యా రేయ్ అయ్యగారి కోపం వస్తే ఇంకో 300 ఎక్కువేస్తాడు పరా. అలాగే అయ్యా. వా సాయ్. అయ్యగారు అక్కడ చూడండి ఏమన్నా కొడుతున్నారు. అవునరా. ఏ నడండ్రా మా పాపరేడి దగ్గరికి నడు. మాకెవరు లేరనుకున్నారా? నడు ఏ పక్కనికో. ఏమైందిరా? అయ్యా మా నల్లమల్ల అడవులు తవ్వేసి ఈ గవర్నమెంట్ వాళ్ళు అదేదో బయటకు తీస్తారంట అయ్యా. మళ్ళీ అడవుల మీదే పడ్డారా? ఏమయ్యా ఆఫీసరు, అడవిని తవ్వకుండా బయటకు తీయడం కుదరదా? బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేయకుండా నువ్వు బిస్కెట్ తినగలవా? ఎంతగా ఏం తెస్తారయ్యా బయటికి? యురేనియం. అండ్ డూ యూ గైజ్ నో హూ వి పీపుల్ ఆర్? గవర్నమెంట్ అఫీషియల్స్. డూ యూ నో వాట్ ఈస్ యురేనియం? There are around 22 power plants of uranium all around India. And we are producing 6,780 megawatts of power every year. And by 2030, we wanted to make it 40,000 units. And you know, government want to see LED lights glowing everywhere like stars. Uranium, the most costly, the powerful material. Grow, automatic, and everywhere we use the uranium. And you guys doesn't know anything. And we wanted to make India to be the best. And you know, uranium plays the major role in atomic energy too. Hey, ఏంట్రా అందరూ అలా తెల్ల మొఖాలు వేసుకున్నారు? మీకెవరికి ఇంగ్లీష్ రాదా? యు బ్లడీ ఇల్లిటరేట్స్. ఆపరా. Do you know the value of a tree? Do you know the value of a tactical tree? Do you know the value of a ethical tree? Do you know the value of the 1,000 tactical trees? And finally, this is also a tree coming boom in it free. 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 ఒక్క ముక్క అర్థం కాలేదురా. ఒరే ఆడు చెప్పిదన్న కొంచెం అర్థమైంది కానీ నువ్వు చెప్పింది అసలు అర్థం కాలేదురా. ఇదిగో ఆఫీసరు, అదేదో తెలుగులో చెప్పవయ్యా. ఏం లేదు మిస్టర్, ఇక్కడ తవ్వకాలు మొదలు పెడుతున్నాం. సో ఇక్కడున్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి బయట పడేస్తాం. ఈ అలగా జనాలంతా పక్క ప్రాంతాలకి తరలించేస్తాం. అండ్ యునో వీళ్ళంతగా బాధపడుతున్నారు కాబట్టి ఎంతో కొంత మొఖాన పడేస్తాం. అండ్ ఇక్కడ అడవిని తవ్వి యురేనియాన్ని బయట. అంతకు మించి ఒక్క మాట మాట్లాడితే నీ నాలుక చీరేస్తా. ఏరా చెట్లు నరికి అడవులు తవ్వి తీసిన యురేనియంతో ఎవరిని ఉద్ధరిస్తారా? మిమ్మల్ని పంపించిన రాజకీయ నాయకుల్నా? చిన్న పిల్లలు అడిగితే చెప్తారు కదరా అశోకుడు రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటించాడని. ఆ అశోకుడు కన్నా గొప్పవాళ్ళ మీరు అడవులు తవ్వి అభివృద్ధి చేయడానికి. ఏమన్నావు? అణుబాంబ? జపాన్లో అణుబాంబ వల్ల చనిపోయిన వారి కంటే అమెరికాలో యురేనియం తవ్వుతుండగా చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ. 1986 రష్యాలో యురేనియం న్యూక్లియర్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదం వల్ల ఇప్పటి వరకు 900,000 మంది క్యాన్సర్ తో చనిపోయారు. అదెక్కడో వేరే దేశంలో జరిగింది, మన దేశంలో జరగలే కదా. మన దేశంలోనా? జార్ఖండ్ జాదు కూడా 1961 చేసిన మైనింగ్ వల్ల వచ్చిన రేడియేషన్ తో పుట్టే పిల్లలు చనిపోయి పుట్టారు. ఇప్పటికీ సుమారు 50,000 మంది క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అది వేరే రాష్ట్రంలో జరిగింది, మన రాష్ట్రంలో కాదు కదా. మన చుట్టుపక్కల కడప జిల్లా తుమ్మలపల్లిని చూడరా, అక్కడ కొన్ని సంవత్సరాలుగా యురేనియం మైనింగ్ జరుగుతుంది. దాని వల్ల గాలి నీరు పొల్యూట్ అయ్యి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎన్ని వ్యాధులతో బాధపడుతున్నారో తెలుసా? అన్ని పోయాయి, ఇప్పుడు నల్లమల్ల మీద పడ్డారా? ఇక్కడున్న ఈ అమాయక ప్రజల్ని తరిమి కొడతారా? నీ తవ్వకాల వల్ల నల్లవాగు దిండి నదులు కలుషితమై ఆ నీరు కృష్ణానదిలో కలిస్తే కోటి ఎకరాలకు నీరందించే మా కృష్ణమ్మ ఎందుకు పనికిరాకుండా పోవాలా? అభివృద్ధి అభివృద్ధి అని అడవులన్నీ నడుక్కుంటూ పోయి భవిష్యత్తు తరాల చేతుల్లో అణుబాంబులు పెడదామా? అడవుల్ని కాపాడుకుని అన్నం పెడదామా? మీరే ఆలోచించుకోండి. అరే తుండు అయ్యా తీరా పండి.